హాయ్ వ్యూవర్స్, మనం ప్రజెంట్ వచ్చేసి 3BHK ఫ్లాట్ చూస్తున్నాం. మనకిది న్యూ ప్రాపర్టీ, నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను. నేను బిల్డింగ్ ఏజ్ ఎంత అవన్నీ క్లియర్గా ఎక్కడ వస్తుంది లొకేషన్ 1x1 చెప్తాను. చూసుకొచ్చేంత ముందు మనకు బాల్కని వస్తుంది, మనకు అది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఇక్కడైతే లిఫ్ట్ వస్తుంది, మనకు ఫ్లోర్కి వచ్చి అయితే 2 ఫ్లాట్స్ ఉంటాయి. నేను 1x1 వీడియో చెప్తాను. మనకు 1500 SFT ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉందండి ఫ్లాట్, మనం చూసుకోవచ్చు. చుట్టూ అయితే మొత్తం రెసిడెన్షియల్ ఏరియానే, బయట మీకు ప్లేస్ కూడా చూపిస్తున్నాను. చుట్టూ టోటల్గా బిల్డింగ్స్ ఉంటాయి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, మనకు 1500 SFT, ఫ్లోర్కి అయితే 2 ఫ్లాట్స్ ఉంటాయి. మనకు స్పేసెస్గా వస్తుంది. ఇదైతే హాలు, ఇది చూసుకుంది అయితే హాలు, హాలు డైనింగు చాలా స్పేసెస్గా వస్తుంది మీకు. ఇది చూసుకోవచ్చు, డైనింగ్ చూసుకున్నట్లయితే మీకు చాలా 1500 SFT. మనకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది, 3 బెడ్రూమ్స్లో 3 వాష్రూమ్స్ ఉంటాయి మీకు. ఇందులో వాష్ ఏరియా, 3 బెడ్రూమ్స్లో వాష్రూమ్స్, చాలా స్పేసియస్గా ఉంటుంది. మనకి ఇది 4th ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది. మనకి ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్, మీకు లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుందండి ప్రాపర్టీ పరంగా. మీకు ప్రైస్ కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది. 3 బెడ్రూమ్ ఇంత తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం ఎక్కడ దొరకట్లేదు. మీకు పూజా రూమ్ కూడా సపరేట్ ఉంది, చూసుకున్నట్లయితే స్పేసెస్గా వచ్చింది. మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ వస్తుంది. ఇందులో వన్గా మీకు వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి మీకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ ప్రాపర్టీ వచ్చేసి ఇది న్యూ ప్రాపర్టీ, బిల్డర్ ప్రాపర్టీ. మనకు అతను అప్పుడు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ చేయలేదు, ప్రజెంట్ సేల్ చేస్తున్నాడు. చూడొచ్చు మీకు కిచెన్లో ఓపెన్ కిచెన్ టైప్ వచ్చింది. మీకు ఇది వచ్చేసి ఇది వాష్ ఏరియా, మీకు వాషింగ్ మిషన్ కానీ అది కానీ సెటప్ చేసుకోవడానికి. మీకు వెంటిలేషన్ పరంగా అయితే ఫుల్ వెంటిలేషన్ అండి, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకున్న హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్స్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్లో 3 అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ సైడ్ అయితే మీకు రోడ్ సైడ్ బాల్కనీ వస్తుంది, అది కూడా చూపిస్తాను. మనకి ఇది ఫస్ట్ బెడ్రూము. మీకు ఇందులో కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్, అమ్యూనిటీస్ పరంగా అయితే అన్నీ ఉన్నాయి. మీకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి, మనకు ప్రగతి నగర్, మధురానగర్ దగ్గర వస్తుందండి. మధురానగర్లో వస్తుంది, మధురానగర్ కమాన్కు నియర్ బై వస్తుందండి. ఒకవేళ మీరు మీకు ప్లాట్ చూడాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము డైరెక్ట్ తీసుకెళ్ళి చూపిస్తాము. లొకేషన్ అయితే అడగండి, నియర్ ప్రగతి నగర్ కమాన్ దగ్గర వస్తుంది. మనకి ఇది వచ్చేసి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్, 3 బెడ్రూమ్స్లో 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ప్రాపర్టీ అంతా రెడీ టు మూవ్. ఇటు సైడ్ అయితే మీకు రోడ్డే, అందుకే వెంటిలేషన్ బాగుంది. మీకు ఇది కూడా బెడ్రూమ్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా వచ్చినాయి. మనకు ప్రగతి నగర్ మెయిన్ రోడ్ కూడా మధురానగర్ వస్తుందండి. మంకీ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి వస్తే మధురానగర్ ఉంటుంది, ఆ మధురానగర్లో వస్తుందండి. 3BBM మీకు రిజిస్ట్రేషన్ అయ్యి లోన్ వచ్చి ఇంత తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం రేర్గా దొరుకుతాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చి చూసుకోండి, మీకు అన్నీ నచ్చి మీకు చూడొచ్చు. బాల్కనీ కూడా మీకు రోడ్ సైడ్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మీకు ఎక్కడైతే గ్రిల్ పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. చూడొచ్చు మీకు ఇది రోడ్డే, రోడ్ సైడ్ క్లియర్గా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ల్యాండ్ షేర్ కూడా మీకు 30+ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది, 30 గజాల పైన వస్తుంది. మనకి ఇందులో కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇండియను. ఇంకా డీటెయిల్స్ ఏమైనా నేను అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా. మన గ్రామ పంచాయతీ పర్మిషన్లో 4th ఫ్లోర్ ఉంది, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. మనకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొచ్చి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇది 3rd బెడ్రూము, ఆల్మోస్ట్ వర్క్ అయితే టోటల్గా అయిపోయింది. గ్రిల్స్ కానీ విండో గ్రిల్స్ కానీ అన్నీ చేయించున్నారు. మనకి 3rd బెడ్రూము, ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చారు. ఇందులో వుడ్వర్క్ చేయించుకొని కప్పుడు వర్క్ చేయించుకుంటే అయితే ప్రాపర్టీ ఇంకా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. మీకు ఆల్మోస్ట్ వెంటిలేషన్ అయితే ఫుల్ వెంటిలేషన్ అండి. ఇంత వెంటిలేషన్, ఇటు సైడ్ రోడ్ ఉంది కాబట్టి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఒకవేళ మన ఛానల్లో ఒకసారి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మ్యాక్సిమం డైలీ 2-3 డేస్కి ఒక వీడియో అప్డేట్ చేస్తుంటాం డైలీ. కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి. ఒకసారి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. ఆల్మోస్ట్ మొత్తం చూపించాను వీడియోలో, ఏమైనా మిస్ అయినా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాల్ చేసి కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు.
మీకు అన్నీ నచ్చి మాత్రమే ప్రైజ్ నచ్చి మన ప్రైజ్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి, ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.